15 రోజులకు పైగా వర్షం పడకపోవడంతో దల్తాబాద్ మండలంలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళ ముందే ఏపుగా పెరుగుతున్న పంట వాడుముఖం పెట్టడంతో రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. దీంతో రైతులు వివిధ దేవులకు మొక్కులు తీర్చుకుంటున్నారు. దల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్లో చిన్నారులు రోకలికి కప్పను కట్టి ఇంటింటికి తిరిగి కప్పపైన నీళ్లు పోయించారు. రాయిపోల్లో రైతులు శివాలయంలో లింగం మునిగే వరకు నీళ్లు పోసి వర్షం కోసం వేడుకున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రతి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అని కప్ప కప్ప కామడి ఆడుతున్నాము. మా పెద్దలు చెప్పిన తీరుగా ఆనవాయితీ కప్ప కప్ప కామడి ఆడితే వన ఆడుతుంది అని నమ్మకంతో చేస్తున్నాము. పంటలన్నీ ఎండిపోతున్నాయి. కప్ప కప్ప కామడి ఆడడం వల్ల వర్షం పడుతుందని మా నమ్మకం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని దౌల్తాబాద్ జడ్పీటీసీ రన్నం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దౌల్తాబాద్ మండలం గొడుకుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతు కర్రే రామయ్యకు సంబంధించిన పశువు తన వ్యవసాయ భూమి దగ్గర గత 15 రోజుల క్రితం కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న జ్యోతి శ్రీనివాస్ లు రైతును ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి వస్తే నష్టపరిహారం కూడా ఇప్పించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ బాబు, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రబాబు, ఎల్ఎం రమేష్, అశోక్లు పాల్గొన్నారు. గొడుగుపల్లి గ్రామానికి చెందిన కర్రే రామయ్య నిరుపేద దళిత కుటుంబం. అతనికి ఒక ఆవు, ఒక ఎద్దు రెండింటితోని తన వ్యవసాయము నడిపించుకుంటుండే. ప్రమాదవశాత్తు ఆ ఎద్దు మేసుకుంటా ట్రాన్స్ఫారంకు తిరగడంతో కరెంట్ షాక్తో మృతి చెందడం జరిగింది. అతను ఆ రైతు ఆ రోజు నుంచి చనిపోయి 15 రోజుల నుంచి నిరంతరం వ్యవసాయానికి ఇబ్బంది అయి గోడున విలపిస్తున్నందుకు చూసి గౌరవ జడ్పీటీసీ గారు తన నెల వేతనాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంకా ఆ కరెంటుకు సంబంధించిన షాక్ సంబంధించిన పేపర్లు కూడా ఏడి గారితో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి ఆ పారిశ్రామికము వచ్చి ఆ రైతు కుటుంబాన్ని